మనసు బుద్ధి అహంకారం అనేది మూడు వివరణ చెప్పారు. ఈ అహంకారం అనేది చిత్తము రెండు ఒకటేనా స్వామి? కాదు, అహంకారం అంటే నేను చేస్తున్నాను అనే మాటలో నేను అహంకారం, నేను చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పోట్లాడుతున్నాను అనే ఆ నేను అంటే కర్త, అదేమో అహంకారం. చిత్తం అంటేమో జ్ఞాపకాలు. మన మన జీవితంలో మనం మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు కానీ ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలన్నీ కూడా చిత్తంలో ఉంటాయి. అందుకని ఇప్పుడు ఏదన్నా ఒక విషయం వచ్చింది అనుకోండి, అవునండి నేను 4 సంవత్సరాల కింద పనిచేశానండి, 4 సంవత్సరాల కింద నేను అతడితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పానండి అంటాడు. ఆ ఇదే చెప్పింది ఇప్పుడు 4 ఏళ్ల కింద ఎక్కడి నుంచి వచ్చింది? చిత్తంలో నుంచి వచ్చింది. అందుకని చిత్తాన్ని చిత్తాన్ని గుర్తుపెట్టుకోమన్నా.